థంబ్నైల్లో చూసే ఉంటారు బర్మనాల్ బీచ్ కనిపించిందంతా బర్మనాల్ బీచ్ ఆ దూరంగా మేఘాల కింద చూస్తే రెయిన్బో కనిపిస్తుంది కదా జస్ట్ ఇంకా ఇప్పుడే వర్షం పడిందండి అందుకే రెయిన్బో ఆ దూరంగా కనిపించిందంతా మనకు తెలిసే ఉంటుంది డిస్కవరీ చూసేటప్పుడు మడాడవులు అంటారు కదా ఆ టైప్లో దూరంగా కనిపిస్తుంది ఇక్కడ మీకు చూపించినట్టయితే ఈ రాయిలు ఎన్ని ఉన్నాయి కదా ఇవన్నీ కూడా 2024లో ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా అప్పుడు ఎన్ని పాడైపోయినవి అంత దూరం నుంచి ఇవన్నీ ఒడ్డు కొట్టుకొచ్చి చూస్తున్నట్టయితే అందరూ కూడా టూరిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు చిన్నపిల్లలు అందరూ కూడా ఆడుతున్నారు ఈ కనిపించే రాయిలు ఇవన్నీ కూడా ఈ దూరంగా కనిపించే ఆ మడవడవులాగా ఉన్నాయి కదా అక్కడ ఉండేదండి బ్రిడ్జ్ ఈ 2004లో తుఫాన్ రావడం వల్ల అదంతా పగిలిపోయి చల్లా చెదిరైపోయినాయి ఇవన్నీ ఇవన్నీ ఒడ్డుకొచ్చి ఎలాగా చూస్తున్నట్టే దూరంగా కొబ్బరి చెట్లు ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు ఆ మధ్యలో ఉన్నారు కదా నీటిలోనే చూడొచ్చు మీరు అలాగే ఈ మ్యూజిక్ యాడ్ చేసి ఈ మ్యూజిక్ను కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు రెయిన్బో చూడండి దూరంగా మేఘాల దగ్గర ఎంత బాగుంది కదా ఆ 2004లోనే ఈ సునామీ రావడం వల్ల ఏంటంటే మొత్తం పాడైపోయింది అక్కడ చూడండి దూరంగా ఉన్నారు కదా అక్కడ చేపలు పడుతున్నారు అక్కడ రెయిన్బో ఎంత బాగుంది వ్యూ మ్యూజిక్ని కూడా ఎంజాయ్ చేయండి అయితే ఈ బర్మనాల్ బీచ్కి ఎలా వెళ్ళాలో చెప్తాను మన అండమాన్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్ ఉంది కదా అక్కడ నుంచి ఒక సుమారు 100 కిలోమీటర్ల దాకా ఉంటుందండి అయితే ద బెస్ట్ ఫేమస్ టూరిజం ప్లేస్ చిడియా టాపు పోర్ట్ బ్లేర్కి చిడియా టాప్ బై రోడ్డు వెళ్ళడానికి మనకైతే వీలవుతుంది ఇంకా 2 గంటల జర్నీ అయితే సరిపోద్ది ఇటు నుంచి మార్నింగ్ బయలుదేరితే ఇటు నుంచి ఒక సాయంత్రం కల్లా ఎంజాయ్ చేసుకుని ఆ ఇద్దరు కనిపించారు కదా ఫస్ట్ వెళ్ళినవాడు మా తమ్ముడు వెనకాల వెళ్ళినవాడు మా బాబ ఆ దూరంగా కనిపిస్తున్నారు కదా అక్కడ ఫోటో షూట్ అవుతుంది అక్కడ నీళ్ళు మ్యారీ కపూర్లు అనుకుంటా అసలు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు పెట్టానంటే అలా నేనే మాట్లాడితే బాగుంది కదండి మీరు కూడా కొంచెం మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలి కదా అందుకోసం మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయండి